ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే ఇండియా తెలుగు ఛానల్. నేను మీ సుకన్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, యూజువల్గా మనం కార్స్లో పెట్రోల్ పంపులో జరుగుతుంటుందన్నమాట కామన్గా ఈ ప్రాబ్లం అనేది. పెట్రోల్ బదులు డీజిల్ ఫిల్ చేయడము, లేకపోతే డీజిల్ కార్లో పెట్రోల్ ఫిల్ చేయడము, ఇలాంటివి సడన్గా జరుగుతుంటాయి కదా పొరపాటున. అలాంటప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే ఇండియా తెలుగు ఛానల్. నా పేరు నరేంద్ర. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యునిక్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాము. సో టాపిక్ ఏంటంటే, పెట్రోల్ కార్లో డీజిల్ పోయడం, డీజిల్ కార్లో పెట్రోల్ పోయడం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్స్లో, మీ ఫ్రెండ్స్లోనో, మీ రిలేటివ్స్లోనో, మీ ఎవరి దగ్గరైనా వినడమో, మీరు ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ సిచ్యువేషన్ జరుగుంటుంది. సో అలాంటప్పుడు మనం యూజువల్గా డెఫినెట్గా ప్యానిక్ అవుతాము. సో ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన అర్థం చేసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే, మనకి ఏ టైంలో మనం ఈ ఫ్యూయలింగ్ అనేది పెట్రోల్ కార్లో డీజిల్ కానీ, డీజిల్ కార్లో పెట్రోల్ కానీ ఫిల్ అయ్యింది అనేది మనం ఎప్పుడు నోటీస్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ మనం పెట్రోల్ కార్లో డీజిల్ ఇన్స్టాల్ చేసేది పెట్రోల్ బంక్లో ఉన్నప్పుడు, లేదా జస్ట్ ఒక 1 లీటర్ వరకే మనకి ఫిల్ అయ్యింది అని కనుక తెలిస్తే, బెటర్ మనం ఇమ్మీడియట్గా దాన్ని ఫుల్ ట్యాంక్, మనం పెట్రోల్ కార్ కాబట్టి పెట్రోల్ ఫిల్ చేసుకుని మనం నార్మల్గా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో పెద్దగా మేజర్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ సర్వీస్లో మనం ఇన్ఫార్మ్ చేస్తే కనుక ఇమ్మీడియట్గా సర్వీస్కి తీసుకెళ్ళి దానికి తగిన రెమెడీస్, లైక్ ఇంజెక్టర్ క్లీనర్స్ అని ఉంటాయి, ఆ ఇంజెక్టర్ క్లీనర్ అనేది వాళ్ళు యూస్ చేసి దాన్ని క్లియర్ చేస్తారు. సో మేజర్ డ్యామేజ్ ఏమీ ఉండదు. సో అలా కాకుండా ఆల్రెడీ 5-10 లీటర్స్ ఆర్ మ్యాక్సిమం ఫుల్ ట్యాంక్ అలా చేసేటట్లయితే కనుక మనం ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే, వీ షుడ్ నాట్ స్టార్ట్ ది వెహికల్, వీ షుడ్ నాట్ ఈవెన్ కీప్ ద వెహికల్ ఇన్ యాక్సెసరీ మోడ్. మనం అసలు క్రాంకే చేయకుండా వెహికల్ అలాగే పెట్టి మనం సర్వీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తర్వాత మనం దాన్ని టో చేసుకుంటూ మనం తీసుకెళ్ళాలి సర్వీస్ సెంటర్కి. హ్యాండ్ ఓవర్ చేయడం బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి మనం క్రాంక్ చేసాము అంటే కనుక ద ఫ్యూయల్ సిస్టమ్ మొత్తం స్టార్ట్ అవుతుంది. మీరు యాక్సెసరీ మోడ్లో పెట్టినప్పుడు కూడా ఫ్యూయల్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే, మన కార్లో ఉండే, పెట్రోల్ కార్లో ఉండే స్పార్క్ ప్లగ్స్, సిలిండర్స్, ఫిల్టర్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. సో దానివల్ల చాలా మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది ఒక కార్కి. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే, మనం ఇక్కడ ఎప్పుడైతే మనం ప్యానిక్ అవ్వకుండా మనం ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా మనం ఒక ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు మనం రికవరీ చేయగలుగుతాం ఫ్రెండ్స్. మనం ఏదైతే ఇప్పుడు పెట్రోల్ వెహికల్లో డీజిల్ పంప్ ఫిల్ చేస్తే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో మనం తెలుసుకున్నాం. అలాగే డీజిల్ కార్కి వచ్చేసరికి, డీజిల్ కార్లో మనం పెట్రోల్ కనుక ఫిల్ అయ్యి ఉంటే కనుక, సో డీజిల్ కార్లో కంప్రెషన్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ కంప్రెషన్ రేషియో ఎక్కువ ఉండడం వల్ల మనం ఎప్పుడైతే పెట్రోల్ ఫిల్ చేస్తామో, పెట్రోల్ కాన్సెప్ట్ వచ్చేసి డిటర్జెంట్ కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది. సో ఇది అన్నిటినీ డ్రై చేసేస్తుంది ఫ్రెండ్స్, పార్ట్స్ అన్నింటినీ. సో దీనివల్ల ఏంటంటే ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది డీజిల్ కార్తో, పెట్రోల్ కార్తో కంపేర్ చేసుకుంటే. డీజిల్ కార్లో పెట్రోల్ ఫిల్ చేస్తే చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, దాని రియాక్షన్ కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సో ఇంజిన్ అనేది త్వరగా సీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో పెట్రోల్ కార్లో కనుక మనకి ఏదైతే 1 లీటర్ బిలో ఉంటే, మనము ఎలా అయితే స్టెప్స్ తీసుకున్నామో, లైక్ రెమెడీస్, ఒక ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ చేసి దాని లూబ్రికెంట్స్, అది లూబ్రికేట్ చేస్తుంది యాక్చువల్గా డీజిల్ అనేది పెట్రోల్ కార్లో ఉన్నప్పుడు. సో కొంచెం మనం ఇమ్మీడియట్గా మనం సర్వీస్ సెంటర్కి వెళ్తే పెట్రోల్ కార్లో డీజిల్ ఫిల్ అయినప్పుడు మనం చాలా తక్కువ ఖర్చుతో మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన డీజిల్ కార్లో పెట్రోల్ కనుక ఫిల్ అయితే కనుక, సో అది అంత ఈజీగా అవ్వదు. సో దానికోసం మనం ఏదైతే కాన్సెప్ట్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నామో, సో మనం తీసుకోవాల్సిన స్టెప్స్, లైక్ ముందే మనం క్రాంక్ చేయకుండా దాన్ని ఇమ్మీడియట్గా సర్వీస్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకుని దాని వెహికల్ని, డీజిల్ వెహికల్ మనం అది కూడా టో చేసుకుని ఎటువంటి యాక్సెసరీ మోడ్లో కానీ, లేదంటే ఇంజిన్ స్టార్ట్ చేయడం కానీ చేయకుండా చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తక్కువ ఖర్చులో పెట్రోల్తో పోల్చుకుంటే దీనికి ఎక్కువ అవుతుంది దాన్ని క్లీన్ చేయడానికి కానీ, దాన్ని మొత్తం క్లియర్ చేయడానికి. సో ఈ డీజిల్ కార్తో కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి ఎక్కువ ఖర్చు నుంచి మనం బయటపడగలుగుతాం. ఎందుకంటే ఇవి వారంటీలో కూడా కవర్ కావు. సో ఎప్పుడైతే మనం పెట్రోల్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి అది హ్యూమన్ మిస్టేక్ కాబట్టి వారంటీలో కవర్ చేయరు. సో
దీనికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏవైతే ఇప్పుడు మనం పెట్రోల్ గురించి డీజిల్ గురించి మాట్లాడుతున్నామో సో ఇవన్నీ స్టెప్స్ ఫాలో అయితే కనుక మనం ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ప్యానిక్ అవ్వకుండా బయటపడవచ్చు. అలాగే ఫ్రెండ్స్ కొన్ని టిప్స్ మనం దీన్ని ఫాలో అవ్వాలి. యూజువల్గా మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు జరుగుతాయి మామూలుగా మనం మార్నింగ్ బిజీ అవర్స్లోనే ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ జరుగుతాయి ఫ్రెండ్స్. మనం దాన్ని అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. లైక్ మార్నింగ్ 8 to 10 టైమ్ అండ్ 10 మార్నింగ్ 8 to 10 కానీ లేదంటే ఈవినింగ్ 6 to 9 వరకు మనం పెట్రోల్ పోయించుకోకుండా ఏదైనా నార్మల్ టైంలో మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ చేయించుకోవడం మన కార్లో చాలా మంచి దానిలో మనం ఎక్కువ ఫోకస్డ్గా ఉంటాము. పెట్రోల్ పోసే బంక్లో కూడా వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు. అదే బిజీ అవర్స్లో వెళ్తే వాళ్ళు రష్లో మనం దాన్ని ఏం చేయలేకపోవచ్చు. సో వాళ్ళు మర్చిపోతే మనకి ఇగ్నోరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాగే మనం రెగ్యులర్గా ఒకే ప్లేస్లో మనం ఫ్యూయలింగ్ చేయించుకోవడం వల్ల కూడా మనం ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా మనం చూసుకోవచ్చు. సో రెగ్యులర్గా ఒకటే పర్సన్ దగ్గరికి వెళ్తే మనం ఒకటే కార్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మన తెలిసిన వ్యక్తికి మన తెలిసిన బంక్కి వెళ్తే మనకి అక్కడ ఈ పెట్రోల్ బదులు డీజిల్ పడే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? మరింకెందుకు ఆలస్యం? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే మేము 100% మీకు రిప్లై ఇస్తాము. మీరు కనుక మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరో కొత్త వీడియోతో నేను మీ ముందుంటాను.